Wow.
Yeah.
geldiği zaman dedi ki bu adı ortaya bağlı, batma verilerin oğlusu üstün diye. Adi kain kadıda Kuruluk'a kuşun kutuptan okulu çabatar edelim, ben okuldum. Boş durdurum. Antarik için kağıdı düştüm, ama yedim. Do come. Do come.
మొన్నటి తర్వాత ఆరు
ఐ స్టార్ అన్న వారితే ఇచ్చేసి రెండు చెక్కులు అక్కడ ఇచ్చేట్లు అయిపోలే ఉన్నది ఒకే ఇద్దరికి ఇచ్చేసాం. ఎవరికి ఇవ్వాలన్నా అధర్మం అసత్యం దోషం ఇచ్చేసుకుంటుంది. అటువంటి పరిస్థితుల్లో పడిపోయేటువంటి సరదుని రామచంద్రుడు రక్షించాడు. ఏమని నువ్వు ఇచ్చేసినంత మాత్రం చేత దానం ఉండిపోయా, నేను ప్రతిగ్రహం కూడా చెయ్యాలి కదా, కాబట్టి నేను రాజ్యం పుచ్చుకోను, నేను అన్యానికి పోతాను అనంటే అర్జునుడు నాకు కూడా అవసరం లేదు, నువ్వు సత్యవాడికి పోతావు అని ఆయన్ని సత్య ఆయన ఇదివరకు ఎవరికో ధర్మయుక్తంగా ఇచ్చిన వాక్యాన్ని తాను పరిపాలించాడు తెలిస్తే తనకు డైరెక్ట్గా చెప్పిన మార్గం తాను పరిపాలించలేదు. ఆయన డైరెక్ట్గా చెప్పలేదు, నేను ఆనందానికి చెప్పడానికి సిగ్గుపడుతున్నాను, నేను చెప్పేస్తున్నాను కైకి చెప్పేసి. కానీ రామచంద్ర ముందుతో దశరథుడు డైరెక్ట్గా చెప్పిన వాళ్ళు మాత్రం నన్ను బంధించేసేసి ఏమి నువ్వే చేయకూడదా ఆ పని అని ప్రశ్న. అంటే సత్య భాషను బంధువు సత్యం లేదు భయపడుతున్నాక సత్య భాషను బంధించేసింది ఆయనకి ఇటు రామచంద్ర ముందు కూడా విడుదల చేస్తారన్న వాక్యాలను పోయింది. రెండు విధంగా ఉభయ ఉభయ సమాష లజ్జు అంటారు సంస్కృతిలో. ఏనుగు పెరిగి అంటారు తెలుగులో. ఈ దాడి దాటితే అటు తీసిపోతుంది, ఆ దాడి దాటితే ఎటు తీసిపోతుంది, ఏ దాడి దాగినా కానీ రావలేదు అలాగే. అంటే ఆ తండ్రి గారిని ధర్మభాషంలో బయటికి తీసుకువచ్చినటువంటి వాడిని ఇటు వాటికి పరిపాలన చేశాడు. ధర్మబద్ధంగా ఉన్నప్పుడు వారి ఇక్కడ ఈ ధర్మం 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 ఎందుకు అంటే సుఖహేతు కనుక మొదట్లోనే చెప్పుకున్నాం. అయితే పాప చేస్తే ఏమవుతుంది, పాప చేస్తే దుఃఖాలు వస్తే నరకం వస్తుంది, ఎందుకంటే వేరే ఏం లేదు. కానీ ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే కృష్ణ పరమాత్మ ధర్మరాజు గారి దగ్గరికి అడవిలో ఉండగా చాలాసార్లు చూడటానికి వచ్చాడు. అలా అనుకుంటాం
అత్యంత అతను సంప్రదాయాలు మనం మాట్లాడుతున్నాం. ఇటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఒకసారి వచ్చినప్పుడు ఇదిగో ఈ ప్రశ్న వేస్తున్నాడు. కారణం ఎదుర్కొన్నాం, పాపాచరణ చేస్తే కష్టాలు వస్తాయి, సుఖ ధర్మాచరణ చేస్తే మాత్రమే సుఖాలు వస్తాయి. ఆ ధర్మాన్ని వేదశాస్త్రంలో చెప్పవలసిందే తప్ప మనం చెప్పామంటే ధర్మం కాదు. మనం అంటే జీవులనే కాదు, పరమేశ్వరుడు వచ్చి చెప్పిన ధర్మం కాదు. దానికి ఉదాహరణ కూడా బౌద్ధ మతం. మన వాళ్ళు పాటిస్తారా? కాదు, బుద్ధుడు చెప్పాడు కనుక నేను సత్యాన్ని కలుగుతున్నాను అని కనుక అంటే వాటికి నాకు తెలిసిపోయింది. సత్యమే కదా, ఆయన నాకు సత్యం చెప్పిన మాత్రం చేత ఇంత చెప్పినా ఒకటే కదా. నేను చెప్పేది ఆయన ఆయన చెప్పాడు కనుక పాటిస్తే నాకు ఏంటి అనుకుంటున్నామా? ఆడవారు ఉదాహరణ దృష్ట్యా చెప్పాను కదా, తండ్రిగా అబ్బాయి అర్జెంటుగా రామచంద్రపురం పెట్టి ఏదో ఒకటి బయలుదేరాడు పక్కనే ఉన్నాడు స్నేహితుడు. వెంటనే బయలుదేరాడు అని అడిగాడు. తండ్రి గారు పోయింది రామచంద్రపురంలో మా ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేసుకోండి, కాబట్టి వెళ్ళాలి అని వెళ్ళాడు. అది ఫ్రెండ్తో చెప్పాడు. మనుషులు లేనటువంటి వాడికి పాపం రకాల చేరి ఉన్నప్పుడు ఎన్ని సుఖహేతులు లేని పక్కన పెట్టుకున్నప్పటికీ కూడా ఈ సుఖం అనేటువంటిది వీడికి సంప్రాప్తి ఎంతో వచ్చినట్టు కనబడుతుంది, వస్తుంది అని అనుభవం లేదు. అదే పాపమును పోగొట్టుకున్న తర్వాత అయితే ఉన్న సుఖం కాస్త హాయిగా అనుభవించడానికి కనబడుతుంది. దాన్ని ప్రయత్నించి పది 30 రూపాయలు పైగా చేతుల్లో అడిగివాడి మన ఆరోగ్యం ఉద్యోగం చేశాను. ఇక్కడ రూపాయి రావట్లేదు దేవుడు జరిగినా ఇప్పుడు ఏమనుకుంటున్నా రోజులో ఏదో మొదలు కనబడుతుంది. అప్పుడు అప్పులు ఉన్నాయి, చిన్నగా పట్టుకెళ్ళి అప్పులు తెచ్చేసాం. అది పోతే మనం చేసినటువంటి ఆ తిన్న ఆహారం శరీరానికి పుష్టి చేకూర్చినట్టుగా, రోగం లేని వారిని పుష్టి చేకూర్చినట్టుగా చేసిన పుణ్యం కాస్తైనా దాని వల్ల వచ్చేటువంటి ధర్మం వల్ల ప్రాబ్లమైన సుఖాన్ని మీరు అనుభవించగలుగుతారు. ఇది వాస్తవిక స్వరూపం. అనగా ఆ తత్వాన్ని ఎరిగినటువంటి ధర్మరాజ కృష్ణ పరమాత్మ దర్శిస్తున్నాడు. కృష్ణ వ్రతాలు చాలా మంది చెప్పారు, చాలా మంది చేశాం, చాలా వ్రతాలు ఆచరించాం, కానీ నాకు కర్మానం పాపమును పోగొట్టే వ్రతం చెప్పు అయినా పాపాలు పోగొడితే సుఖపడుతుంది, పంపకపోతే సుఖమే న్యాయంగా ఇవ్వాలి, ఆకలి తీరిపోతే మరి కర్మంగా మెరే ఉంటుంది. అయితే ఆకలి తీరింది అంటే పాపం తగ్గిపోయింది. అది ఎప్పుడు నేను పశువు పాటంతో ఎక్కడ తెలుసుకోవాలి, అలవాటుతో ఎక్కడ తెలుసుకోవాలి అని అంటే వస్తుంది ఇబ్బంది. అది ఏదైనా ఒకటే కనుగొనడానికి చాలు అనుకునే వాడికి ఆకలి తీరిస్తే చాలు, ఆకలి తీరడానికి కావాల్సినటువంటి ఆహారం వస్తే చాలు. కనుక ఎన్నెన్నో వ్రతాలు అనేటువంటి దానికి ఎన్నో పుణ్యకర్మలు ఉన్నాను. ఎందుకంటే ఒకసారి రామకృష్ణమూర్తి ఒకసారి కృష్ణపరమాత్మకు వచ్చినప్పుడు ఎవరినో అడుగుతున్నాడే అవును ఏం చేయాలంటారు, రామాయణ పాలన చేయవయ్యా అని చెప్పారు. ఈ పురాణంలో ఇంకో పురాణంలో ఉంది, అది ఎలా చేయాలి కృష్ణలో కూర్చోబెట్టుకుని పారాయణం చేస్తూ ఆయన వినిపించి అదేవని మాదిరికి వచ్చారు. రామచంద్రుడి కృష్ణ పరమాత్మ వచ్చి ఉన్నాడు ఆ రోజుల్లో. అయితే బాబుగారు నువ్వు శ్రద్ధలో కూర్చోవాలని అడిగాను. అంటాడు బాబు ధర్మరాజు అంటే ఓ 2 ఏళ్ళు చిన్న కృష్ణుడు, ఆయన ఎందుకు గౌరవం ఉన్నది సరే అన్నాడు కదా అని కూర్చున్నాడు. రామాయణ పారాయణ కూర్చోగాడు కృష్ణుడు లేడు రామదేవి తిన్నాడు రామాయణ పారాయణ శక్తి చేరు అయ్యి నీ గౌరవ సమస్యలు కూర్చోయ్యా నీకు వెంటనే నువ్వు గౌరవం రాజ్యం వస్తుంది ఆయన అనుగ్రహించి
అతని కుచారణని చేసి కూడా నాకు పాపనాశనమైనటువంటి వృత్తాన్ని చెప్పవలసింది అని ఈయన అడిగాడు. అవన్నీ వృత్తాలే అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ సమాధానం చూస్తున్నారు. ఇదే కాదు, లోకంలో ఎక్కడ చూసినా ఆఖరికి కృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో చూసినా ఆయన చెప్పేవన్నీ ధర్మములు కాలేదు, ఆయన ఆచరించినవన్నీ ధర్మములు కాలేదు, ధర్మానుసరించి ఆయన చెప్పిన దాన్ని మాత్రమే గ్రహించారు. ఇంద్రోపజోత్సవాన్ని ఇంద్ర ధ్వజోత్సవాన్ని ఆర్థం చేసి గోవర్ధనోత్సవం చేయించారు. ఇప్పుడు మనం గోవర్ధనోత్సవం చేయమని కృష్ణుడు చెప్పాడు, వాళ్ళు చేశారు, వాళ్ళకి ఏదో ఆపత్తి వస్తే దానికి రక్షించారు కూడా. ఇప్పుడు మనం ఇంద్రధ్వజోత్సవం చేయాలా గోవర్ధనోత్సవం చేయాలా? అంటే ఇంద్రధ్వజోత్సవం చేయకపోతే రథంలో పడేస్తాం, కృష్ణుడు చెప్పిన గోవర్ధనోత్సవం చేస్తే విశేషమైన ఫలితాన్ని ఇస్తాం, అది చేయకపోతే తప్పుతారు, అది చేయకపోతే అని నిర్ణయించారంటే వచ్చాడు. అలాగే కృష్ణ పరమాత్మ ఇలాంటి అపమార్గాల్లో సంచరించారు లేదా పరీక్షించే సృష్టివారంటారు, కృష్ణుడు చేసినట్టు చేయకుండా బాగుంది, కృష్ణుడు చెప్పింది చెప్పింది, ఆయన ఏ ధర్మాన్ని చెప్పాడో దాన్ని చెప్పింది. అక్కడ కూడా ఆఖరికి వేదాల్లో కూడా ఏం చెప్తారంటే విద్యార్థికి ఆ శిష్యుడికి చెప్పేటప్పుడు చివరిని మంచి మాటలు చెప్తారు కదా, వెళ్ళిపోయినప్పుడు అక్కడ యావని స్మారణ సుచరితాన్ని దారిద్రో పాశ్యాన్ని నోకి తరాడి నేను చేసిన మంచి పనులు చెప్పి వరకు అంటే అర్థమవుతాయి కదా, చెడ్డపనులు వద్దు అర్థం దాంట్లో వస్తుంది కదా, అందరితో ఊరుకోలేదు. నెగిటివ్ వర్షంలో కూడా మళ్ళీ చెప్పారు, చేసుకుంటే అవి చూసినప్పుడు అవి మాత్రం ఆచరణ చేయదు సుమా అది కూడా చెప్పారు. అంటే గురువులు కూడా ఉన్నప్పుడు ఏవో కొన్ని కారణాంతరాల చేత అది వారికి అధర్మం కాకపోవచ్చు, అది ధర్మం గురుగారికి ధర్మం వచ్చి కార్తీక మాసం శుభయకాదశి క్షీరాదయకాదశి ఉపవాస సంబంధం కూడా వేడిటే అన్నారు. అదిగో మా గురువుగారు కార్తీక మాసంలో ఏకాశి నాడే అంటున్నారు, మరికి చంద్రుడు రోజు మనం వెంకటే స్నానం చేస్తాము, సంపూర్ణంగా ఉన్నప్పుడు కూడా ఆయన క్రమశిందని మనకి తెలియదు. కాబట్టి ఇలాంటి పొరపాటు ఏమైనా ఉంటే బాగా చేసినాయినా అని చెబుతున్నారు అక్కడ కూడా. అంటే ధర్మమునే ఆచరణ చెయ్యాలి, అది ఒక్కడే జీవితంలో ఎవరికైనా ఎప్పుడైనా ఏ కాలంలోనైనా ఏ వయస్సులోనైనా ఏ అవస్థలోనైనా రక్షించేటువంటి సిద్ధాంతమైనటువంటి చాలా ఉత్తమమైన వృత్తాంతం ఉన్నారు. అంటే ఇది చాలా ఉత్తమమైన వృత్తం చేస్తా ఈ వృత్తానాంతం అక్రమంటే ఏమిటి అసలు వృత్తానాంతం వృత్తం అంటే, అంటే సామాన్యంగా లోకంలో అందరూ చెప్పే మాట నన్ను ఇక్కడ తీసుకొని కూర్చోబెట్టారు, ఆ ఎక్స్ట్రా వాడిపోయినా అది ఒకరికి బాగా చెప్పాలనుకుంటే కూర్చోగలరా, ఇంకే బాగుంది వచ్చి వాకుంటాయి ఏదో ఒక కాకపోతే చెప్తారు తప్ప అని నన్ను పరిచయం చేశారు కూడా ఇంట్రక్షన్లో కూర్చోగలరా. కాబట్టి వచ్చిన వాడు వాడి గొప్ప వాడిని ఏమో కనపెట్టాలి, మనం ఆచరించే వృత్తం ఏదైతే ఉందో దుఃఖమైన వృత్తం అనుకోవాలి కనుక ప్రతి వృత్తం ఇట్లాగే ఉంటుందంటే వృత్తానాంశం వృత్తమని చెబుతుంటారు కొంతమంది. కానీ సంప్రదాయం పెద్దలు చెప్పే మాట అది కాదు, ప్రతి వ్రతము ఉత్తమోత్తమ వ్రతము మధ్యమ వ్రతము అధమ వ్రతము అనే విభేదాలతో అంటే ఏమిటి అక్కడ బంగార పాత్రలు పెట్టాలి పట్టు బట్టలు పెట్టాలి పైన ఇంకా కొన్ని విధానాలు చెబుతారు, అలా చేస్తే ఉత్తమ వ్రతం అవుతుందా కాదు, ఇలా చేస్తే పోనీ మధ్యమ వ్రతం అవుతుందా కాదు, మరి ఇలా చేస్తే అధమ వ్రతం అవుతుందా కాదు, అదేంటి అంటే శ్రద్ధాసక్తులు దాన్ని చేయవలసిన విధానం ఏదైతే ఉన్నదో అది తెలిసి చేస్తే మీరు అక్కడ అక్షరే వేసిన అక్కడికి ఈ మాత్రలు కూడా అక్కర్లేదు. ఈ వెదురు కొంచెం వెదురుగా ఉంటాయి కదా, ఆ కడుపులు మధ్యలో పోసేసేసి వేణుపాత్రంలో ఆ కడ పెట్టే పాత్రలు పెట్టారు, ఈ
అందులో క్రిస్టియన్ వార్తలు ఉన్నాయి కదా, అలాంటి పెట్టించు అది పెట్టినా ఉత్తమోత్సవం వర్గం, మీరు బంగారం పాటలు పెట్టినా అర్థమవుతాం. దీని గురించి ఎలాగా అంటే బృందా సంవత్సరంలో చెప్తారు అంతర్యాగ సమానార్థ్యాగ ఒకటి ఉదాహరణ చెప్తాను. సింహాసనం సమర్పయామి, సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి, సువర్ణ వస్త్రం సమర్పయామి. బంగారు వస్త్రాలు పూర్వం జరిగింది, బంగారు జరిగింది జరిగి బంగారు పెట్టి మా చిన్నతనంలో అప్పటికి పాతబడిపోయే బట్టల్లో ఉండేది పెట్టి జరిగి చాలా బాధ్యతలు వచ్చేదాకా కూడా ఉండేది. ఇప్పుడు అన్ని నక్కీ లేదు ఇస్తే పెట్టి లేదు బంగారం లేదు. శ్రీదేవి సినీ యాక్ట్రెస్ ఆవిడ ఏదో 27 కావాలి పేరు ఫెస్టివల్ లేదు సినీ ఫెస్టివల్ ఏమో జరిగితే దాంట్లో ఆ దీపం కలిగించేటువంటి గవర్నర్తో ఎవరికో ఆ పక్కన దీపం పట్టుకునేందుకు ఇవి వెళ్ళి ఆవిడ కట్టుకుంది అప్పట్లో 80,000 రూపాయలు చీర. ఆ 80,000 రూపాయల చీర తీరపడంగా జూలో ప్రవేశిస్తే ఒక 40,000 రూపాయలు వెళ్ళి ఒక స్థాయి దాంట్లో ఆ దాలలో ఏం తీశారు వాడు అలా వినడమే చూపిస్తే ఎప్పుడూ చూడలేదు. బ్రహ్మగారు మాత్రం అమర ప్రఖ్యాత సింహాసనాలు ఎప్పుడు కంటిలో కూడా చూడలేదు. బంగారు సింహాసనాన్ని 9 సంవత్సరాలు మొత్తం పొందినటువంటి అయితే బ్రహ్మగారు బాగా చెప్పేస్తున్నారు కదా మన అంతర్ష్ట మహానయమే జగన్ సమర్పించాలి అంటే ఏం చెయ్యాలి ఏం చేయలేదు. ఆ పరమేశ్వరుని మనస అలా తీసుకొచ్చి అక్కడ మనసుకుంటే ఒక సింహాసనం నిర్మాణం చేసి దాన్ని కూర్చోబెట్టాలి. ఆ కూర్చోబెట్టిన తర్వాత అక్కడైతే బంగారు సింహాసనం పెట్టండి మా అభ్యంతరం లేదు లేదు చెక్క జరిగినప్పుడు అంటే ఊ బాగా దీనికి మాకు సమస్య కాదు. మనసులో మాత్రం ఈ రకమైన పూర్ణమైన పూజ చేసిన తరువాత అప్పుడు ప్రత్యక్ష పూజ చేస్తుంది అంటారు శాస్త్రం. అట్లా చేస్తే ప్రతి వ్రతము ఉత్తమోత్తమైనటువంటి వ్రతమే అవుతుంది. కాబట్టి అలా చేయండి అని చెప్పడం కోసం ప్రతి వ్రతాన్ని ఉత్తమోత్తమ వ్రతం అన్నారు చూపిస్తే అది ఉత్తమ వ్రతం ఇది మధ్యమ వ్రతము దేవతల్లో భేదాలు వృత్తాల్లో భేదాలు ఏమి ఉండవు. దీనివల్ల పేరేమిటిది అంటే ఋషి పంచమి అనే పేరు కలిగిన వ్రతం సమస్తమైన పాపాన్ని పోగొడుతుంది. అయితే ఈ వ్రతం ఆచరించినందువల్ల ఒక్క మాటలో చెప్పేస్తాను ఫలితం ఎలా ఉంటుందో నరకాన్ని కనీసం కంటితో చూడకలేకుండా చెప్తుంది అయ్యా అది నాకు తెలియగలుగుతాను. నరకం కంటితో చూస్తే మనకి ఏముంటుందండి రోడ్డులో వెళుతున్నాం ఒక లారీ ఒకటి మనిషి మీద ఎక్కేసింది ఉద్యోగం చేయిపోయి చూస్తే నష్టమేమిటి అంటే చూస్తే నష్టమేమో వింటే నష్టమేమో వేదం బంధించింది ఒకటారంటే ఉగ్రం చోపపాలధీన్ ద్వేషం చోపపాలధీన్ స్వాహ అని ఒక కోణం ఉన్నది. ఉగ్రవాక్కులను నాశనం చేస్తున్నాను ద్వేషవాక్కులను నాశనం చేస్తున్నాను. ఉగ్రవాక్కులు అంటే ఏమిటి ద్వేషవాక్కులు అంటే ఏమిటి మళ్ళీ ప్రశ్న అంటే పాసే హవ ఉగ్రం వజన ద్వేషం వజీ సుదే వ్యాఖ్యానం ఆకలి దాహము ఇంట్లో తింటారు ఇయ్యంలో పెట్టలేవు ఊళ్ళో కంటే ఎక్కడా లేవు మరి దాహం వేసుకోవాలి తాగడానికి వచ్చింది లేవు అని మన వాళ్ళు మామూలుగా చెప్పే అన్నమానాలు ఏడుస్తున్నారు అని అంటుంటారు చూచారా. అలాంటి వాక్కులను వినడానికి ఉగ్రవాక్షవణం అని అంటుంటారు. ద్వేషవాక్షవణం అంటే అర్థం ఏంటి టీవీలో చూస్తుంటాం ఆ నక్సలైట్లో ఈ పోలీసులు పెట్టేశారు కానీ ఈ పోలీసులు పెట్టి బాంబులు పెట్టి పోలీస్ స్టేషన్ పెట్టి చేసేస్తే 26 మంది పోలీసులు చూసిపోయినారు 36 కాదు 30 పోయినాయి ఈ పగలు వీటితో సంహరించుకునే సంహారం లేదు.
అందరినీ కూడా పేసవాళ్ళు. వాటిని ఎందుకు కూడా నేను వినకూడదయా అంటా అక్కడ చెప్పేటువంటి శాస్త్రకర్తలు చెప్పారు. అవి వినేదో ఉదాహరణ కూడా నాకు వినకూడదు. అంటే అవి వినడం కూడా ఒక పాపమే. ఇంకా ఇందాక చెప్పినటువంటి దృశ్యాలు అక్కడ లేదు. ఒకటికైనా కాళ్ళు ముందు దిగిపోయి వెళుతుంటే అబ్బా నాటికి ఏదైనా ఏమైంది అని వెళ్ళి పట్టుకునే వాటిని నిల పెట్టుకుంటాడు. ఆ ముందు జాగ్రత్తగా తీసి దానికి ఏదో మందు వేసి వెళ్ళి వస్తాం. జన్మగా లోకంలో హృదయం ఉన్నవాడు చేసి పెట్టాలి. కనుక నరకాన్ని చూడటం కూడా ఒక పాపం. నరకంలో చదవడానికి తప్పలేదు పాపం. అశ్వత్థామ విగ్రహాలన్నప్పుడు ఏదో కొంచెం వెళ్ళి పెట్టి ఆ అసత్యాన్ని కలిగిన దానికి ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఇది పడకలేదు. కనుక ఆ నరకాన్ని చూపించాక మరణించిన తర్వాత ఒకసారి ఈ విషయాలన్నీ చూసి పెట్టవయ్యా. ఆ చూస్తుంటే నా మనసు కలిగిపోయింది పాపం. కనుక నరక దర్శనం అనేటువంటిది కూడా ఏదో కొంత పాపం ఉన్నందువల్ల మాత్రమే వస్తుంది. మనకే రోగం రోగం వచ్చిన వాడిని చూస్తే చాలు బాధపడాలి. అది కూడా మనం ఉండకూడదు. అంటే మన దృష్టిపథంలో కానీ మన శారపథంలో కానీ చెడు దుఃఖం అనేటువంటిది వినపడకుండా చేసేటువంటి వృత్తమే. అది దీంట్లో ఉండే ప్రత్యేకత. ఇవన్నీ కూడా రాచి భోగానికి మందులు ఎవరైతే డాక్టర్ దగ్గరికి చూడాలో మనం చేసేటువంటి పాపాలకు మందులు రావడం వర్షశాస్త్రి చెప్పబడే దీని ఆశిస్తే ఏదో ఐశ్వర్యాలు కూడా కలగవచ్చు. ప్రమాణమైనటువంటి ఫలం ఏమి రకమైన దోషాలు అందుచేత కొత్తగా మెడిసిన్ నిర్మించాలైనా తలపడుకు తగ్గడం కోసం అమ్మాయి ఎవరు మొట్టమొదటిసారిగా నీకే ఇస్తున్నారంటే వస్తుంటారా? దొరకప్పటికీ ఇవ్వలేదుగా. కొత్తగా మొట్టమొదటిసారిగా తయారు చేసిన మెడిసిన్ నీకే ఇస్తున్నాను అంటే విషయం అయ్యా కొంతమందిగా లక్షణం చేసాము రోజు వెళ్ళిపోయి తగ్గాను కాబట్టి వేసుకోవాలంటే అది నాకే నాకే కూర్చుంటాను కూడా అదే. కనుక దీని విషయంలో ఎవరు ఎప్పుడు ఆచరణ చేస్తే ఎట్లా వచ్చింది దాని ఫలితము అనేది మామూలుగా కొత్త కథలలో చెప్పేటటువంటి విధానం. ఆ కథను ప్రమాణం చెబుతూ ముందుగా ఇంకొక కథ చెబుతున్నారు. కథం యొక్క ప్రాశస్యాన్ని తెలుగు చేయడం కోసం ఆ ఇతిహాసాన్ని చెబుతున్నాను. పెరండి పురాణాలన్నీ ఒకటి కథలో అనుకుంటారు పాపం చారిత్రకులు. వాళ్ళకి పురాణాల్లో తప్పు సంస్కృత భాష తెలియదు, విచారణ చేసే విధానము తెలియదు. విచారణ చేసే విధానం కావాలి అంటే సంస్కృతంలో కూడా అన్ని శాస్త్రాల్లో ఉండేది, పూర్వమీమాంసా శాస్త్రంలో ఉండేది. రెండు వాక్యాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి అంటే ఆ విరోధం పోయేటట్టుగా ఏ వాక్యం ఎక్కడ ఎట్లా అర్థం చెప్పాలి అనేటటువంటి నిర్ణయాన్ని చెప్పే శాస్త్రం పూర్వమీమాంసా శాస్త్రం. వేదాల దగ్గర పురాణాల దగ్గర అన్నింటినీ కూడా చెబుతుంది. అసలు ఆ శాస్త్రము తెలియదు. తెలియదు వీళ్ళు ఏమంటారంటే పురాణాలన్నీ తెలిపేటప్పుడు ఎవరో మనకు చెప్పారు కానీ ఇతిహాస అనే శబ్దం అంటారు. ఈ రీతిగా అడుగడుగు జరిగిన దాన్ని చెప్పేదానికి ఇతిహాసం అని చెప్పారు. అటువంటి కథ ఒకటి చూస్తున్నాను కదండి. అన్నారు ఈ కథలో ఆ ఋషిపతిని మతము యొక్క గొప్పతనం ఎందుకు తెలుస్తుంది. విదర్భదేశంలో కులప్పుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య పేరు సుశీల. పేరుకి తగినట్టుగానే అన్ని లక్షణములు కాదు. శీలము అనేటువంటి లోకంలో ఇవాళ కేవలం స్త్రీ పురుష సంబంధమైన అధార్మిక సంబంధము లేకపోతే శీలమునట్టు అని అనుకుంటుంటారు. ఆ ఒక్క విషయమే శీలానికి అర్థం పోతుంది. చాలా తప్పు మాటది. అది కూడా ఒకటిగా చేరుతుంది. ప్రతి సంచలనంలోనూ కూడా శీలము కలిగిన వాడే ఉండాలి. శీలం అనే దానికి చాలా పెద్ద అర్థం సంస్కృతం. ఆ ప్రహ్లాదుని దేవేంద్రుడు నీ సేవ ఇవ్వమని అడిగాట. ఇది ధారణ చేశాక ఆ శరీరంలోంచి ఒక దేవత బయట వచ్చింది. దేవేంద్రుడు నా శరీరంలోంచి వెళ్ళిపోతున్నావు అంటే నేను శీలా అని అనలేదు. ఆ శీలం వెళ్ళిపోయింది. ఆ రకాల సుమారుగా శ్రీ క్రీ ధీ ఇత్యాదిగా ఒక పది పేర్లు కలిగినటువంటి పదకొండు పదహారులో దేవతలు వెళ్ళి చూశారు. నీరందరూ వెళ్ళిపోతున్నారు.
నేను ఫలానా చెప్పుకో చీరను నేను దొరుకుతూ మేము వెళ్ళిపోతాం అని అందరూ చెప్పారు. దాంతో రాజ్యపురుషుడు అయ్యాడు కొట్టాలి. ఆ చీరలు అంటే మన మార్గంలో చెప్పుకో చూస్తే ఆ రోడ్డు మీద కనపడినట్టు ఉన్నాయన ఈ రోడ్డు ఇక్కడ ఎక్కడాగా వెళుతుంది అని అడిగాడు పాపం. వాడు అంటాడు కదా నేనది అదే 40 ఏళ్ళు అయింది నేను పుట్టి ఈ 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా అది ఒకప్పుడు మట్టి రోడ్డు ఒకప్పుడు మెంప రోడ్డు ఒకప్పుడు దాత రోడ్డు ఒకప్పుడు సిమెంట్ రోడ్డు అన్నిగా మారింది తప్ప ఎప్పుడు ఇక్కడ నుంచి ఒక కనుక ఎదురుకెళ్ళాలో నేను ఎప్పుడు చూడలేదు. నేను సరిగ్గా వెళ్ళదు ఆ రోడ్డు అన్నాడు. వాడు అయ్యారు ప్రశ్న వాహనం క్షీరం లేని వాడు చెప్పే సమాధానం అన్నాడు. ఆడు ఒడ్డు ఒడ్డు పెడితే ఎరువులు ఎవరు కావడం వాడి ఉద్దేశం. అది ఎరగా ఎరుగున్నా దాన్ని వంకర తప్పి రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అని అడిగాడు. నాకు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు అనుకుంటే సమాధానం. ఇది వంకర రుజుమార్గ ప్రవృత్తి లేనటువంటి వాడు అని అంటారు సోషల్. అన్నింటిలోనూ ఇంతే వెళ్తుంది ఉదాహరణంటే ఎవరికి చెప్పారు కానీ కనుక ఆవిడ పేరు సుశీల. అధిపత్య లక్షణాలు కలది ఆమెకు ఇద్దరు సంతానం. తస్యాహపత్యయుగం పుత్రో పుత్రశ్చ సువిభీషణ. కొడుకు పేరు విభీషణుడు. అమ్మాయి పేరు చెప్పలేదు. ఒక అమ్మాయి మేమిద్దరము మాకిద్దరు పుస్తలుగా మేమిద్దరం మాకు ఒకళ్ళే అని నాయకుడు వాడి చేతిలోగా అతడు పూర్వం మా ఇద్దరికి ముగ్గురు సార్లు అని ఇలా ఎరువు వాళ్ళు వాళ్ళకి తెలిసినట్టుగా చెబుతూ వస్తున్నారు. ఈ పంచగంట్రోల్ ఆపరేషన్స్ విషయంలో శాస్త్ర ప్రకారం చూస్తే కృతాది యుగముల నుండి కలియుగ ప్రారంభ సమయం వరకు తర్వాత కలియుగం యొక్క వర్ణాల్లో కూడా చేశారు. మహారాజుల యొక్క వర్ణాలు భాగవతం సత్తాహం చేస్తూ వాడి కొడుకు వీడు వీడి కొడుకు వాడు వాడి కొడుకు వీడు వీడి కొడుకు వాడు అంటూ కవాణీకృతంగా చెబుతూ ఉంటా ఉంటారు. అంటే ఆ వంశక్రమాన్ని చెప్పాడు. చెబుతుంటే ఏమిటి గ్రంథంలో పేదైనా గుర్తించబోతాయా ఇరవై దశరథుడు రాముడు పుట్టినారు దశరథుడు గంగవడయ్యా అంటే 26 సంవత్సరాలు అంతే సమయం. అంతకుపోవడం రామచంద్రమూర్తి 61వ వాడు సూర్య భగవానుడి దగ్గర నుంచి ప్రారంభిస్తే ఈ వంశవర్ణం అంతా చేస్తారు. ఎందుకు ఉపయోగం చెప్పేవాడు అనుకుంటున్నాడు. నేను ఎవరు కదంటే అనుకుంటున్నాను అంటే వినేవాడు కంటే చెప్పేవాడు ఇంకొకటి సరి కూర్చున్నారు కదా. అయితే ఏమిటి దీనివల్ల ప్రయోజనము అంటే అవిచ్ఛిన్నమైనటువంటి వంశం పెరుగుతూ ఉంటుంది అంటారు చెప్పారు. అవిచ్ఛిన్నత చెప్పారు తప్పిస్తే ఇంతమంది కొడుకులు అని ఇక్కడ సంఖ్య చెప్పలేదు. ఏదో చెప్పినా మ్యాక్సిమం 10 అన్నారు. ఈ తక్కువ సంతానం కలిగి ఉండడం అనేటువంటి ప్రాచీనమైన ధార్మిక లక్షణములలో ఒకటి. ఈ ఇంతమంది వంశాలు లభించినా ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు మ్యాక్సిమం 3 నలుగురు కంటే ఎక్కువ సంతానం కలిగిన వారికి లేరు. ఉదయం నుంచి ఈ కలియుగాది వరకు కూడా ఉండేటువంటి ఆ వంశ క్రమాన్ని చూస్తే కలియుగంలోకి వచ్చేటప్పుడు మాత్రం కరు అపత్య బాహుల్యము అని సంతానం ఎక్కువ కట్టి ఉంటారు అన్నారు. అది ఇంకా ఇతర మతాల్లో బాగా కనబడుతుంటుంది. అంటే మనం మన హైందవ భారతీయ వైదిక సంస్కృతి ప్రకారం అది వాళ్ళకి సంతానం లేకపోతే ఆరోగ్యం లేకపోతే అప్పుడు ఏదో 2వ ఉపాయాన్ని పెళ్లి చేసుకునేందుకు కారణాలు చెప్పారు శాస్త్రంలో. అంతేగాని ఒకవేళ పెట్టుబడి కావాలంటే అతని చేసేసుకోవచ్చు అన్న మాట చెప్పలే చెప్పారు. మరి ఇతర మతాల్లో 4-5 వాళ్ళ ఇష్టం లెక్క చెప్పుకొచ్చారు. మన ప్రాచీనమైన వాటిల్లో కూడా లక్ష మంది భార్యలను పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు పాత్రలు ఉన్నారు. ఒకళ్ళు రోజుల్లో లేకపోలేదు. మరి లక్ష మందితోటి సంసారం చేశారు వాళ్ళు ఎలా చేశారో దాని స్వరూపం ఉంటా అందించారు. అక్కడ మన శ్రీకృష్ణ భగవాన్ ఉన్నాడు 16,125 అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న భార్య కృష్ణ పరమాత్మ 16 వేలు గుర్తుపెట్టుకుంటారు. ప్రతి వాళ్ళు ఇది మాట తప్పు గోపికల సంఖ్య కోట్లలో ఉన్నది. ఆ సంఖ్య వాళ్ళకి ఎవరికి తెలియదు. యూధాలు వర్ణించారు గర్భ సమయంలో ప్రత్యేకంగా ఇన్ని యూధాలు ఆ లోకంలో వచ్చాయి ఈ లోకంలో వచ్చాయి. యువత అంటే ఏదో 10 లక్షల ఉంటారన్నమాట. అలాంటి యుద్ధాలు వచ్చాయి. ఆ గోపికలతో విహారాన్ని లెక్క పెట్టకూడదు. అగ్నిసాక్షిగా వివాహం చేస్తున్న భార్యలు 16,125 ఇంతమందికి కూడా 10 మంది ఒక పిల్లలు ఒక ఆడపిల్లాసుకో సంతానం కన్నాడాయి. ఎందుకు చెప్పారంటే ఇలా
అధిక సంతతి కలిగిన ప్రతి చోట వంశనాశనమైంది అనిపిస్తే వంశవృద్ధి కాలేదు. సగన్ చక్రవర్తికి 60,000 మంది కొడుకు ఒకే క్షణంలో మొత్తం పుష్పమైపోయారు. వశిష్ఠ మహర్షికి 100 మంది కొడుకు, విశ్వామిత్రుడు బ్రహ్మరాక్షస ప్రయోగం చేసి కృష్ణాశనం చేసేసాడు. ఆ భవిష్యత్ లేకపోయిందని చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడు వశిష్ఠుడు. 12 ఏళ్ల పాటు తిరిగాడు ఆత్మహత్య కోసం, ఆయన కుదరలేదు వేరే విషయం. ఇలా ఎక్కడ చూసినా ఆఖరికి కృష్ణ పరమాత్మ కూడా చివరికి వచ్చేటప్పటికి యాదవంశ నిర్మూలనం అంటూ ఒక ట్రీ దాని కోసం చేసుకుని చివరికి వజ్రుడు అనే పేరు కలిగిన ఒక చిన్న గుణవాణి అంటే పెట్టి మొత్తం వశానంతరి కృష్ణార్థం చేశారు. కాబట్టి సంతతి ఎక్కువగా కలగడం ప్రాచీన ధర్మశాస్త్రం అంగీకరించలేదు. వాళ్ళు ఇంద్రియ నిగ్రహాల చేత తక్కువ సంతతి పోగొట్టేవారు. ఇప్పుడు అక్కడికి తక్కువైన కారణం చేత లోకంలో సంతతి పెరిగిపోతుందని బాధపడుతున్నారు. ఇది కూడా హైదరాబాద్లోనే పెట్టింది మిగిలినవాళ్ళు ఆ బాధ కాబట్టి వాడి సంఖ్య పెరుగుతుంది. సరే, దీనికి ఇద్దరే సంతానం. అందులో కూడా వాడు అధీనవాన్ సుతస్తస్య వేదాన్ సాంగ పరక్రమాన్ కొడుకు చక్కగా అధ్యయనం చేశాడు వేదాలు, వాటి అంగములు, వాటి పదం క్రమం జన ఘన ఇత్యాదిగా ఉండేటటువంటి గుర్తులు అన్ని అధ్యయనం చేశాడు ఆయన. అదే ఉంది, ఎవరు చదువుకోలేదు, వీటికి చదవలేదు ప్రశ్న వస్తుంది సహజంగానే. అంటే శాస్త్ర దృష్ట్యా ఇవన్నీ చదువులు కావాల్సిన కారణం ఏంటి, కంప్యూటర్ ఎవరు ఈ సందర్భంగా అనాదించి అంటే ఎవరో కనిపించాడు దానికి వృద్ధి చేశారు ఇది చేశారు అంటే మానవ నిర్మితమైన చదువు కనిపిస్తే అదేమి మనకు తెలియని చదువు కాదు. అంటే వాళ్ళు తయారు చేసిన దాన్ని నువ్వు చదువుకుని దాని మీద జీవితాన్ని నిలుపుతున్నావు అంటే వాడికి తర్వాత వాడు వేయాలని చూపిస్తే అయితే రుద్రీకర పెట్టుకోవచ్చు కదా అఫ్రాల్ కంప్యూటర్ పెట్టడం కోసం అని చెప్పేసి వాడిని కూడా కొట్టుకుంటారంటే అతను చదువే కాదు, అది చదువు అనే పేరు లేదు. దాన్ని చదువు అనేటువంటి పేరు ఏది అంటే మానవ మాత్రుడు కనుక్కోలేని అంశాన్ని చెప్పాలి. ఇదిగో ఇప్పుడు ఈ వ్యవస్థ చేస్తే పాపం పోతుంది అని వేదాలు శాస్త్రాలు చెప్పాయి చేశాయి అని అంటున్నాను కదా. ఇది మీరు ఎన్ని సైన్సులు ఎన్నేళ్ళు ఎంతమంది సైంటిస్టులు కృషి చేసినప్పటికీ కూడా దీన్ని తెలుసుకోలేదు. కాబట్టి చదువు అనే శబ్దాన్ని ఫలిత సంస్థ పారాయణ చూసుకుంటారో కూడా అందులో ఉత్తర పెట్టిలో ఒక వారేశారు వశిరాలు మోక్షేతు శ్రీ విద్యైవన సంశయ మోక్షాన్ని కలిగింపజేసేటువంటి విద్య ఏదో అది విద్య అనే శబ్దం చేత చెప్పబడాలి. నా శిల్పాది జ్ఞానయుక్తే ప్రజుజ్యతే చక్కగా ఆత్మ విషయాన్ని గొప్ప విషయం ఎంత బాగుందో చూడండి. శిల్పం చెక్కాడు ఎంత బాగుందో చూడండి అంటే వాడిని విద్వాంసుడు విద్యావంతుడు అనే పేరు పెరగకూడదయా అని చెబుతోంది అందులోనే. కాబట్టి అధ్యయనము అనేటువంటి వేదము నాకే చెప్పబడింది, అది అధ్యయనం చేసిన వాడే చదువుకున్నవాడు అనేది శాస్త్ర సంబంధమైన మాట. అదేంటంటే మిగిలిన చదువు మిగిలిన చదువులని మీరు 10 సంవత్సరాల్లో చదివిన దాన్ని నేను 10 రోజుల్లో చదివేస్తాను. నేనే దానికి ఉదాహరణ. మాస్టర్ డిగ్రీలు తర్వాత డాక్టరేట్స్ అయిపోయిన తర్వాత టెక్నికల్గా అధ్యక్షులు పెద్ద క్లాసులు పెట్టాను నేను. నాకు పెద్ద క్లాసులు డిగ్రీలు లేవు, నేను 1వ క్లాస్లో స్కూల్కి వెళ్ళలేదు. 4 ఏదో 2 MAలు 8.2 MA కోర్సెస్ 3 ఓ డాక్టరేట్ నేను చేసుకున్నాను. డైరెక్ట్ ఏమి లేవు అప్పుడు పెద్ద క్లాస్ కనిపించడం పెడితే 7 సంవత్సరం అనుకోవచ్చు. నేను మాత్రం 7 రోజుల్లో పెద్ద క్లాస్ చదివి రాసిపోయాను. 70% ఇంకా ఎక్కువ వచ్చాయి అలా రాసేయాలి. అది చదువుగా లేవు నా దృష్టిలో మరో రకంగా అనుకోకూడదు. మా శంకరావు కూడా వారు శతాబ్దాన్ని సంస్కృతంలో నన్ను శతాబ్దానం చేయమన్నారు. నాకు ఏదో ప్రాక్టీస్ ఏమంటాయో కూర్చున్నా డైరెక్ట్గా చేస్తే మేము కవిత్వం కోసం పెట్టాము. కవిత్వం మా చేయవు, కవిత్వం మాట్లాడు నేను రావడం కవిత్వం ఈ రావడంలో ఉంది కవిత్వమే. దానికోసం కుటుంబం ఏదో కాస్త జాగ్రత్తగా చెప్తే రెండు సంతోషిస్తారు. అది ఒక పార్క్ చూపిస్తే అది రాగమయం కాదు. అయితే ఈ చదువులు అనేటువంటి వాటిలో పరమార్థం ఏంటంటే లోకానికి మనకి క్షేమాన్ని ఉపయోగింపచేసేటటువంటి
కానీ ఆచరణ తీసుకోగలిగితే అది కూడా చెప్పారు. దాకా ప్రారంభంలోనే చెప్పారు పరిశ్రమ లేదు తిరుపతి మీద ఇంకొక నాలుగు రోజులు ఒకే అస్సలు నీతి వచ్చే అవకాశం లేదు. అప్పటికే కింద నుంచి బయట ఎక్స్పోర్ట్ చేస్తున్నారు నిజమే.